శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ మొదటి రోజు అంటే 1వ తారీఖు, ఆ రోజు సరస్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం పడుతుంది ఆ రోజు. ఆ మూలా నక్షత్రయుక్తంగా సరస్వతి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. చదువుకునేటువంటి పిల్లలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు, మీ జీవితకాలంలో ఒకసారి మీరు ఈ హోమాన్ని జరిపించుకోండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు కనుక ఉన్నట్టయితే, ముగ్గురికి కలిపి వాళ్ళ గోత్రనామాలు పంపించినట్టయితే, ఆ కుటుంబానికి మొత్తానికి కూడా, ఆ పిల్లలు చదువుకునేటువంటి వారు ఎవరికైనా కూడా సరస్వతి హోమం కనుక మనం జరిపించినట్టయితే, అమ్మవారి అనుగ్రహం అనేది కూడా వారికి జీవితకాలం ఉంటుందండి. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి, మన పిల్లలు బాగా ముందుకు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలన్నా, మంచి మంచి ర్యాంకులు సంపాదించాలన్నా, వారు ఉన్నతమైనటువంటి శ్రేణులు అంటే ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలన్నా, ఆ యొక్క ముక్కోటి దేవతలలో కూడా మనకు సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక మనకు దక్కినట్టయితే ఇక మనకు జీవితకాలంలో తీరు ఉండదండి. అందుకే పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పడండి. మనం లక్షల రూపాయలు పోసి కూడా మంచి మంచి కాలేజీలలో, మంచి మంచి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివిపిస్తుంటాం. ఎంత మంచి కాలేజీలో, ఎంత మంచి గురువులతో మనం వాళ్ళకు అభ్యాసం చేసినా కూడా, వాళ్ళకు చదువు నేర్పించినా కూడా ఏకాగ్రత అనేది కూడా పిల్లల్లో లోపించడం వల్ల, వాళ్ళు పట్టించుకోకుండా, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా వారు చాలా వరకు దాన్ని లైఫ్ అంతా కూడా ఇట్లా టైం అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తీరా టైంకి వచ్చినప్పుడు, ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదో రకమైనటువంటి సమస్యలతో ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఫెయిల్యూర్స్ అనేది మీ జీవితంలో కలగకుండా ఉండాలంటే, ఏప్రిల్ 1వ తారీఖు 2024 సరస్వతి హోమం జరిపిస్తున్నాను. ఆ సరస్వతి హోమం మీ పిల్లలకు చేయించండి. మీ పిల్లలు మన దగ్గరికి వచ్చి సరస్వతి హోమంలో కూర్చొని అవసరం లేదు, గోత్రనామాలు పంపిస్తే ఆ సరస్వతి హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు అందజేస్తామని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు.